नमस्ते एलआरडी न्यूज़ की स्वागत ना पेर रिमा बिंदु मुंदगा हेडलाइंस चूद्दाम। तेलंगाणा वस्ते प्रजला बतुकुलो मार्पुलु रालेवु कानी केसीआर कुटुंबंलो भारी मार्पुलु वच्चायी। लक्ष कोट्लल्लो सगानिकि पैगा कमीशन्लु मुंपु सम्मेलनंलो सीएलपी नेता भट्टी विक्रमार्क। निमपल्लिलो शार्ट सर्क्यूट तो इल्लु कोल्पोयिन मधुकर रेड्डी कुटुंबान्नि आदुकुंटामन्न जेड्पी चेयरपर्सन अरुणराघव रेड्डी। फिट इंडिया फाउंडेशन आध्वर्यंलो जिल्ला स्थायी कबड्डी पोटीलु पोस्टर्नु आविष्करिंचिन टीआरके ट्रस्ट अधिनेता तोट राम कुमार। राजराजेश्वर स्वामी आलयंलो कार्तीक मासं महोत्सवालु प्रत्येक पूज निर्वहिंचिन अर्चकुलु पाल्गोन्न भक्तुलु। रैतु वेदिक भवन निर्माणालो नाण्यत पाटिस्तू पनुल वेगं पेंचालनि आदेशिंचिन अदनपु जिल्ला कलेक्टर। కొత్తగా వచ్చిన రాజన సిరిసిల్ల డిపిఆర్ఓకు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ సెస్ పరిధిలో ఉన్న రైతులు ప్రజలు విద్యుత్ ప్రమాదాలకు గురి కాకుండా జాగృతలు పాటించాలని సెస్ ఏఈ రాకేష్ రెడ్డి సెస్ డైరెక్టర్ ఏనుగుల లక్ష్మి కనకయ్యలు అన్నారు। బోయినపల్లి మండలం జేగారావుపల్లి గ్రామానికి చెందిన జంగిటి అజయ్ గత 6 నెలల క్రితం శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో మృతి చెందగా సెస్ కార్యాలయంలో మృతుని తల్లికి 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు। బోరుగుపల్లికి చెందిన కొలువుల జనార్దన్ ఎద్దు గత నెల క్రితం విద్యుత్ షాక్తో మృతి చెందగా జనార్దన్ కు 50,000 రూపాయల చెక్కును అందజేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగృతగా ఉండాలని కోరారు। ఈ కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్ తిరుపతి బోరుగుపల్లి సర్పంచ్ అధికం లచ్చయ్య టిఆర్ఎస్ నాయకులు సంధి సంపత్ కుమార్ కొంకటి మధు సెస్ సిబ్బంది పాల్గొన్నారు। అలాగే జగరావుపల్లిలో 6 నెలల క్రితం జరిగిన విద్యుత్ షాక్తో మరణించిన ఒక వ్యక్తికి నష్టపరిహారం 5 లక్షలు ఇవ్వడం జరిగింది। గత 6 నెలల గతం మన బోరుగుపల్లిలో కరెంట్ పోలు చాకిచ్చి చనిపోయినటువంటి భార్య మన బోరుగుపల్లి జనార్దన్ గారిది। అదే విధంగా డామ్లో అజయ్ అమ్మ పేరు లక్ష్మి జంగిటి అజయ్ పోల్ల కాడ కానీ ఇంకా అక్కడ ఉన్న విద్యుత్ వైర్లు ఉన్న కాడ చనిపోవడం చాలా బాధాకరం। ఆ బాధాకరానికి నష్టపరిహారం ఇచ్చడం జరుగుతుంది కానీ ఆ రోజు భార్య అయినా మనిషి అయినా ఒక కుటుంబంలో మనిషి పోవడం అదేవిధంగా భార్య పోయినా కూడా పాలిచ్చే భార్య కాబట్టి ఆ భార్య కూడా పోయినప్పుడు అందరికీ బాధాకరమైన విషయం। కొంచెం వైర్లకు బోనిపల్లి మండలమే కాకుండా రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి సెస్ ఆఫీస్ పరిధిలో కొంచెం కరెంటు వైర్లకు జాగ్రత్త ఉంది। ఇక ముందు ఇట్లాంటి సంఘటన జరగకుండా రైతులు ఉండాలని కోరుకుంటూ కేసీఆర్ ప్రకటించిన ప్రకారం రైతులు వేసిన సన్న రకపు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మండల బీజేపీ శాఖ డిమాండ్ చేస్తుంది। ఈ రోజు కొనరావుపేట మరి చౌరస్తాలో మండల బీజేపీ అధ్యక్షుడు గొట్టే రామచంద్ర మాధ్వర్యంలో ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే సన్న రకం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు। ఇలా నువ్వు పెట్టుమని చెప్పి ఏదైతే పెట్టుమన్నో వాటిని కొనే పరిస్థితి ఇలా లేకపోయింది రైతుల కంటే ఇలా రైతులను మోసం చేసే పరిస్థితి కేసీఆర్ చేస్తుండు। అదే రకంగా నిన్నటి రోజున హరీష్ రావు ఏదో ఏదైతే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించి లెటర్ ఇచ్చింది అని చెప్పేసి గొప్పగా లెటర్ పెట్టి చూపించుండు। ఏదైతే భారతదేశంలోని ఎఫ్సిఐ నిబంధనల ప్రకారమే ఇలా మోడీ గారు ఆ దాని ప్రకారమే కొనుగోలు చేస్తున్నారు తప్ప నీ మామ రాత్రి తాగి చెప్పిన మాటకు ఇయాల భారతదేశం ఎందుకు కట్టుబడి ఉండాలి? తాగి మాట చెప్పింది నువ్వు కేసీఆర్, దానికి కట్టుబాటు నువ్వులేవు। అయితే నిన్నటి రోజున ఇప్పటి వరకు నీ టిఆర్ఎస్ ఏదైతే నీ తొత్తులు ఉన్నారో ఇయాలున్న ఇక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు, ఎంపీపీ జడ్పీసీ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఏదైతే ఫోటోలకు ఫోజ్ ఇచ్చడానికే తప్ప ఇంతవరకు ఏ బీట్లో కూడా ఒక్క బస్తా జోకిన పరిస్థితి లేదు। ఏ ఎందుకు జరుగుతుంది అని అడుగుతున్నాం, వాటి కోసం ఎందుకు మాట్లాడరా అని అడుగుతున్నాం। అదే రకంగా అయ్యా కలెక్టర్ గారు మీరేం చేస్తారు అయ్యా అని
పడుతున్నాం. ఏదైతే రైతు వేదికల కోసం అంత తొందరపడి ఎవరి మెప్పు కోసం అన్ని రోజులు తిరిగారు. ఇయ్యాల రైతులంతా కష్టపడుతుందే, ఎందుకు దాని కోసం మీరు మాట్లాడలేదని అడుగుతున్నాం. ఇయ్యాల ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్న జేసీ గారు ఈ వడ్ల గురించి ఎందుకు మాట్లాడతలేరు అంటున్నాం. ఈ సెంటర్లు ఎందుకు స్టార్ట్ చేయట్లేదు అనుకుంటాం. ఏదైతే గన్ని బ్యాగులు లేక తిరుగుతున్న పరిస్థితి ఉంది. రేపటి రోజు గతంలో ఏదైతే గతం వడ్లు తీసుకున్న టైంలో లారీలు రైతులు తీసుకొచ్చుకునే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగిందా లేదా అని చెప్తున్నాం. ఒక్క రైతుని అడగండి, ఇక్కడ నీ వడ్లు నీ రైస్ మిల్లు కోవాలంటే నువ్వే పోయి లారీ తెచ్చుకోవాలని చెప్పిన పరిస్థితి ఇది. నీ గవర్నమెంట్ తాగినకు ఒక మాట, తాగక ముందు ఒక మాట కేసీఆర్ ఖబర్దార్, రాబోయే రోజులలో రైతులు తిరగబడి ఏదైతే దుబ్బాక మాదిరిగా ఈ కోండ్రాపోట మండలంలో కూడా నీ పార్టీని నిన్ను తరిమి కొట్టే రోజులు ముందున్నాయని తెలియజేస్తున్నాం. ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చందుద్ది మండలం లింగంపేట గ్రామంలో సీనియర్స్ జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్ ఈ నెల 22న నిర్వహిస్తున్నారు. ఆరోగ్య భారత్ నిర్మాణంలో భాగంగా ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో లింగంపేట గ్రామంలో ఈ నెల 22 నిర్వహించే సీనియర్స్ జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్ పోస్టర్ను టీఆర్కే ట్రస్ట్ వ్యవస్థాపకులు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు తోట రామ్కుమార్ చేతుల మీదుగా సోమవారం ఆవిష్కరించారు. ఈ టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు నగదు బహుమతితో పాటు మెమెంటో, 50 టీషర్ట్ టీఆర్కే ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు, జిల్లా కబడ్డీ అధ్యక్షులు తోట రామ్కుమార్ అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ డైరెక్టర్ మొట్టల మహేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి నాయని శేఖర్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి సిండారావు తిరుపతి, పిట్టల వెంకటేష్, లక్కే సుదర్శన్, జగన్, ప్రభాకర్, ప్రేమ్, సుధాకర్, లక్ష్మీరాజం, అర్జున్, ఫిట్ వారియర్స్ తదితరులు పాల్గొన్నారు. కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి తోట రామ్కుమార్ సార్ కలవడం జరిగింది. కలిస్తే వారు సానుకూలంగా స్పందించి ఈ టోర్నమెంట్ విజయవంతంలో తన వంతు పాత్ర, ముఖ్య పాత్ర వహిస్తారని తాను సార్ గారు నాకు మాట ఇవ్వడం జరిగింది. సార్ ప్రత్యేకంగా ఫిట్ ఇండియా జిల్లా తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రైవేట్ ఉపాధ్యాయులు సోమవారం టీఆర్కే ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్కుమార్ ను సాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రైవేట్ ఉపాధ్యాయులు మాట్లాడుతూ, లాక్డౌన్లో ఉపాధి కోల్పోయిన మాకు టీఆర్కే ట్రస్ట్ అండగా నిలబడి నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం చాలా అభినందనీయమన్నారు. అలాగే ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తున్న తోట రామ్కుమార్ గారు ఇలాగే మరిన్ని సేవలు చేయాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ డైరెక్టర్ మొట్టల మహేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి నాయని శేఖర్, టీఆర్కే ట్రస్ట్ వర్కింగ్ టీం, ఎంక్వైరీ టీం సభ్యులు పాల్గొన్నారు. టీఆర్కే ట్రస్ట్ అధినేత అండ్ కో డైరెక్టర్స్ అండ్ వాళ్ళ స్టాఫ్ అందరికీ మా హృదయపూర్వక ప్రైవేట్ టీచర్స్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు. అయితే మాకు ప్రైవేట్ టీచర్స్కి కోవిడ్ 19 వల్ల ఉపాధిని కోల్పోయి, జీవనోపాధిని కోల్పోయి ఉన్నటువంటి సందర్భాల్లో మేము టీఆర్కే ట్రస్ట్ను కలవడం జరిగింది. సారు మేము కలవగానే మా యొక్క బాధను అర్థం చేసిన తర్వాత ఎవరైతే బీదవస్తులు ఉన్నారో వాళ్ళందరికీ సహాయం చేస్తూ ఒక దేవుళ్ళలాగా మాకు ఇవ్వడం జరిగింది. ఓకే సరే, ఇట్లాంటి సేవలు ఇంకా ఎన్నో అనేది చేయాలని మేము మా అందరి తరఫున, మా ప్రైవేట్ స్కూల్ టీచర్ తరఫున, అందరి తరఫున మేము హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాము. థ్యాంక్ యూ. ఓకే, మీరు నిమ్మపల్లిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ప్రైవేట్ డాక్టర్ ఇల్లు దగ్ధమైన ఘటనలో తక్షణ సహాయం అందజేసిన మెడికల్ అసోసియేషన్, తహసీల్దార్ ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని జడ్పీ చైర్పర్సన్ వెల్లడి. కోనారావుపేట మండలం నిమ్మపల్లి గ్రామానికి చెందిన ప్రైవేట్ డాక్టర్ మధుకర్ రెడ్డి ఇల్లు తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్తో పూర్తిగా దగ్ధమైంది. బాధిత కుటుంబాన్ని జిల్లా చైర్పర్సన్ న్యాలకొండ అరుణరాఘవరెడ్డి, ఎంపీపీ చంద్రయ్య గౌడ్, చెస్ డైరెక్టర్ తిరుపతి, సింగిల్ విండో చైర్మన్ బాండ నర్సయ్య, సిరిసిల్ల మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ 15,000 అందజేసి పరామర్శించారు. రాఘవరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన వేములవాడ పార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస మహోత్సవాలు ఘనంగా జరిగాయి. కార్తీక సోమవారం సందర్భంగా ఈరోజు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని పరివార దేవతలకు అభిషేకాలను అర్చకులు నిర్వహించారు. భక్తులు అనేక సంఖ్యలో పాల్గొని రాజనను దర్శనం చేసుకున్నారు. తెలంగాణ వస్తే ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందని సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే వారి జీవితాల్లో మార్పు రాలేదు కానీ కేసీఆర్ కుటుంబంలో భారీ మార్పులు జరిగాయని శాసనసభ్యులు సిఎల్పి లీడర్ భట్టి విక్రమార్క ఆరోపించారు. బాధితులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వస్తే ప్రజల జీవితాల్లో మార్పు ఏమో కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి, కొడుకు కేటీఆర్ మంత్రి, అల్లుడు ఆర్థిక శాఖ మంత్రిగా, కూతురు ఎమ్మెల్సీగా, సడ్డుకొని కొడుకు ఎంపీగా రాజ్యాన్ని ఎడుతున్నారన్నారు. మిడిమారేరులో భూములు కోల్పోయిన బాధితులు, రైతులు, ప్రజలు పరిహారం అందక ఆందోళన చెందుతున్నారన్నారు. కాళేశ్వరం కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఇంతవరకు ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి అన్నారు. లక్ష కోట్లలో సగానికి పైగా కమిషన్ను దండుకున్నారని ఈ ప్రాంత ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఇంటింటికి ప్రతి ఒక్కరికి పనిస్తామన్నారు. ఖాళీగా ఉన్న అమ్మాయిలందరికీ పనిస్తామన్నారు. ఉపాధి పని ఇస్తామన్నారు పెద్దలందరికీ. మా తల్లిదండ్రులు మా పెళ్లి చేసి ఆ కుర్చీ నుండి దింపి మంచిగా నడిపించడానికి కుర్చీ ఎక్కియాలి. ఇంకో తాప ఇటువంటి తప్పులు వేయద్దు అని మనకు తెలియాలి. మీటింగులు తిరిగినా కథం ఇప్పుడు నాకు సాధలాగుంటా అయింది. కేసీఆర్ సార్ ను పట్టుకొని రెండు కార్లు తిరిగిన ఓటేపిస్తా సర్పంచ్ మలేదర అయ్యో అంజవా నువ్వే సర్పంచ్ నాకు సాధనైదు చిరచిర కాలం వాళ్ళు బతికేంత మళ్ళా చిల్ల కాయ జాము ఇప్పుడు వాళ్ళకి వచ్చింది రెండు గుండ్రులు జాగ్రత్త మామూలు ఈ 12 గ్రామాలను సర్వం ఉంచిండు ఇప్పుడు గుంత జాగ్రత్తలే పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా సిరిసిల్ల జయచాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్ గారు అదేవిధంగా అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని అర్బన్ మండల కాంగ్రెస్ కమిటీ పక్షాన్ని నిర్వహిస్తున్నటువంటి కనకాయ కానీ రవీందర్ కానీ ఏటి యాదవ్ గౌరవ సర్పంచ్ చోదరులు రాజుగారు స్థానిక సర్పంచ్ రాజుగారు ప్రదీప్ గారు రాజశేఖర్ గారు గవర్నర్ గారు కలిసినాం ఉలికి లేదు కొదురుపాక దగ్గర అత్తగారు ఊళ్ళో సమావేశం పెడుతున్నట్టు దిగస్తారని చెప్పారు. భట్టి విక్రమార్క గారు కూడా విజ్ఞప్తి చేస్తే ఏదో ఒక కార్యక్రమం మీకు వస్తాను ఈ రోజు ఈ రూపంలో వారు రావడం జరిగింది మన సంవత్సరాల్లో. లేదా జీవన్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది, ప్రభాకర్ గారు రావడం జరిగింది, రేవంత్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. అయినా ఉలుకు లేదు, పలుకు లేదు. శోభమ్మకు విజ్ఞాపన చేసిన ఎన్ని ప్రోగ్రాములు ఇక్కడ జీవనాన్ని కాస్త ఆలస్యంగా వచ్చింది. జీవన్ రెడ్డి మన ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. మనం చేసిన కార్యక్రమాన్ని కూడా భట్టి విక్రమార్క గారికి చూపించడం జరిగింది. ఇక్కడ ఎగ్జిబిషన్ మన ఇంచుమించు 50 రకాల ప్రోగ్రామ్స్. ఇది పోరాటాల పొలిటికల్ డైట్. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నవ యువకులు ఆనాడు సమాజంలో మార్పు రావాలి, అందరూ తల ఎత్తుకునే ఆత్మగౌరవంతో బతికేటువంటి సమాజం రావాలని పెద్ద ఎత్తున అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి గడ్డ ఇది. ఇటువంటి ప్రాంతం నుంచి చేయట్లేదు అని అంటే స్పష్టంగా మనందరికి అర్థమయ్యేది ఏంటంటే చేద్దాం అనేటువంటి తపన ఉన్నటువంటి వాళ్ళు, మార్పు తీసుకొని వద్దామని ఆశపడినటువంటి వాళ్ళు చేయగలరు తప్ప మేక వన్న పులిలాగా ఒక పులి మేక తోలు వేసుకొని మేము ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి నమ్మించి ఓట్లు పొందేటువంటి ప్రజానీకం పులిలాగా మన రక్తాన్ని తాగుతుంది తప్ప వినాలని ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ శాసన సభ నాయకులు
శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు మిడమానేర్ అనేక ఉద్యమాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క సమస్య పరిష్కారానికి కొట్లాడి న్యాయం చేసి తదుపరి ఉద్యమంలో మనందరితో పాటుగా భాగస్వామైనటువంటి మన శాసన మండలి సభ్యులు పెద్దలు ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం చేయండి మీ ఎమ్మెల్యే జర్మన్గా వినిపియండి నీ మంత్రి కేటీఆర్ అపాయింట్మెంట్ తీసుకొని కలిసి అడగండి గది చాతగాలే గాడి గొంగని లాగులు దొరుస్తాయి ఇక్కడ ఊర్లో వచ్చి మాత్రం మా ఊళ్ళను కొట్టాడని బదనాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు నిజంగా ఇయ్యాలి మీకు ధైర్యం ఉంటే మా సవాలు స్వీకరిస్తే ఇక్కడ పెద్దలు జర్నలిస్ట్ కుల వృత్తులు లేవు ఉపాధి లేదు ఉపాధి అవకాశాన్ని అమెజాన్ తెచ్చిన రిలయన్స్ తెచ్చిన పెద్ద ఐటీ సెక్టార్ తెచ్చిన అంటున్నావే ఇక్కడ 13 గ్రామాలకు సంబంధించి ఉపాధి పోవాలంటే ఆటేసుకొని పచ్చేరడానికి ఎక్కడికో పోతుంటే యాక్సిడెంట్లే అనేక మంది చందుర్తి మండలంలోని మర్రిగడ్డ మల్యాల మోడపల్లి చందుర్తి గ్రామాలు నిర్వహిస్తున్న రైతు వేదిక భవన నిర్మాణ పనులను సోమవారం అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు వేదిక భవన నిర్మాణాల్లో నాణ్యతను పాటిస్తూ పనుల వేగం పెంచాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రవీందర్ పంచాయతీరాజ్ ఏఈ వెంకటేశ్వర్లు ఆయా గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు రైతు వేదికల పరంగా కూడా మనకి ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసాయి అండి అన్ని రైతు వేదికలు కూడా ఫైనల్ పెయింటింగ్స్ ఆ తర్వాత ఫ్లోరింగ్స్ ఉన్నాయి ఆ పనులు కూడా నుంచి కొంచెం వేగం చేయమని చెప్పడం జరుగుతుంది ఇంకొక నెక్స్ట్ 4-5 డేస్లో అన్ని కంప్లీట్ అయిపోతాయి చందుర్తి మండలం మల్యాల గ్రామంలో జోగాపూర్ గ్రామానికి వెళ్లే రహదారిలో పొలంలో విద్యుత్ తీగలు కిందకు వేలాడుతూ ప్రమాదకరంగా మారాయని రైతులు పేర్కొన్నారు విద్యుత్ తీగలను సరిచేయాలని రైతులు సెస్ అధికారులను కోరుతూ కిందకి వేలాడుతున్న విద్యుత్ తీగలను వెంటనే సరిచేయాలని లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని రైతులు పేర్కొన్నారు చందుర్తి మండలం మల్యాల గ్రామంలో రైతు టేకుమల్ల రాయనర్స్ వాళ్ళ కొడుకుని నేను ఈ కరెంటు వైర్లు ఇక్కడ కిందికి ఉన్నాయి చాలా ఆల్రెడీ మల్యాల హెల్పర్కి చెప్పినాము ఆయన కరెంటు పోలు లేవు అని అంటుండు ఒకసారి అడిగితే వస్తాయి ఇంకా తయారు చేస్తున్నాం అవి ఇక పోలు ఇంకా అయింది కదా ఇక్కడ ఆల్రెడీ చెప్పినా పట్టించుకోకపోతే ఏమంటారు వాళ్ళని దయచేసి కరెంటు తీగలను ఇక్కడ నుంచి మార్చి వేరే తరపు వేరే పక్కలైనా చేయండి లేదనంటే వీటినైనా కొంచెం హైట్ లేపి మాకు ఇబ్బంది కలగకుండా చేయాలని కోరుకుంటున్నాము టేకమల్ల రాయనర్సును మల్యాల గ్రామంలో ఇగో మా వ్యవసాయ భూమిలో ఈ ప్రకారం జరుగుతుంది వైర్లు కిందికి వచ్చినాయి మాకు ఏ ప్రమాదం జరిగినా ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు అడిగిన కొద్దీ రేపు వస్తాయి మాపు వస్తాయి అని అంటున్నారు ఇక మా పరిస్థితి గిట్లున్నది ఇక మీరు ఏ ఆలోచన చేసి అయినా కానీ మాకు ఈ వైర్లు వేరేకే అన్నది దింపురి కాదంటే అందకుండానన్నా చెయ్యండి అని వేడుకుంటున్నాం మిమ్మల్ని
రుద్రాంగి మండల కేంద్రంలో సోమవారం రోజున మత్స్య పారిశ్రామిక సహకార సంఘం రుద్రాంగి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు గంగాధర్ మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి తన ఎన్నికలకు సహకరించిన సంఘ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే రానున్న కాలంలో గంగపుత్రుల హక్కుల కోసం పోరాడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం నాయకులు తోకల తిరుమల్, దేశావేణి ధర్మేందర్, తోకల రమేష్, దేశావేణి భూమేష్, దావాల గంగారం, సిరికొండ రవి, దేశావేణి భూమయ్య, దేశావేణి శ్రీనివాస్, దేశావేణి పోస్టు గంగారం, ఎల్లా మల్లేశం, ఎల్లా గంగాధర్, గడ్డం మహేందర్, సిరికొండ రవీందర్, గడ్డం జనార్దన్, తోకల కొండయ్యతో పాటు పెద్ద ఎత్తున గంగపుత్ర సంఘ సభ్యులు పాల్గొన్నారు. గంగపుత్ర సభ్యులకు అందరికీ నమస్కారం. నన్ను మీ పని కోసము నిలబడిపించిండ్రు. ప్రతి ఒక్క పని అయినా కులం లోపల ఎలాంటి పని అయినా కానీ కూడా నేను మీకు అందరికి పని నాతో న్యాయం అందుబాటులో ఉండి చేయగలుగుతా. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు కులం అందరికీ ధన్యవాదాలు. మన గురించి మన సంఘ సభ్యులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ నమస్కారం. మీరు మమ్మలను ఎంతో గంగపుత్రుల ఐక్యత గంగపుత్ర ఈరోజు రుద్రాంగి గ్రామ శాఖ యొక్క గంగపుత్ర సంఘ నూతన కార్యవర్గాన్ని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. రుద్రాంగి అధ్యక్షుని కృషి చేస్తారని చెప్పి కోరుకుంటూ వాళ్ళందరికీ మా నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు మరి అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తుందా. జై గంగపుత్ర. మాజీ శాసనసభ్యులు, బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు కటకం మృత్యుంజయం ప్రత్యంగిర హోమాన్ని నిర్వహించారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని కటకం నివాసంలో తెల్లవారుజాము నుండి కుటుంబ సమేతంగా గణపతి హోమం, కాలభైరవ హోమం, పార్వతీ పరమేశ్వర హోమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు పాల్గొని సుమారు 8 గంటల పాటు హోమ కార్యక్రమాలు నిర్వహించారు. సిరిసిల్లలోని సుభాష్ నగర్, గీతానగర్ లోని అంగన్వాడీ కేంద్రాల్లో ఎర్త్ చైల్డ్ లైన్స్ దోస్ ను చైల్డ్ లైన్ అధికారులు ప్రారంభించారు. సిరిసిల్లతో పాటు జిల్లాలోని మండలాల్లోని ఈరోజు ఎర్త్ చైల్డ్ లైన్స్ దోస్ ను చైల్డ్ లైన్ అధికారులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుభాష్ నగర్ కౌన్సిలర్ అరుణ పాల్గొని అమ్మా నాన్న ఆదరణ కోల్పోయిన పిల్లలు, ఆశ్రయం ఉన్న పిల్లలు, భిక్షాటన చేస్తున్న పిల్లలు, 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఎవరైనా చైల్డ్ లైన్ టోల్ నెంబర్కు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎర్త్ చైల్డ్ లైన్ అధికారులు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. నేను వెంటనే 1098కు ఫోన్ చేసి చెప్తున్నాను. మా అందరి ఓకే. ముందుగా అందరికీ నమస్కారం. నేను రాజన్న, సిరిసిల్ల జిల్లా గురపాలక సంఘం ఫిఫ్త్ వార్డ్ కౌన్సిలర్ను. నా పేరు దారుణ మరణ లక్ష్మీనారాయణ. ఈరోజు మా ఫిఫ్త్ వార్డులో ఉమెన్ అండ్ చైల్డ్ హెల్ప్ లైన్ ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అంగన్వాడీ టీచర్స్ మరియు ఆశా వర్కర్స్, మా వార్డు కిషోర బాలికలు, 10 to 19 ఇయర్స్ బాలికలు మరియు వాళ్ళ పేరెంట్స్ కూడా రావడం జరిగింది. నా కళ్ళ ముందు ఇటువంటి సంఘటన ఏది జరిగినా కూడా నేను ఒక వార్డు కౌన్సిలర్గా నా బాధ్యతగా నేను కూడా ఈ హెల్ప్ లైన్లో ఒక మెంబర్గా జాయిన్ అవుతున్నాను. ఈ రోజు నుండి నేను నా వంతుగా ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా హెల్ప్ లైన్కు కాల్ చేసి చెప్తూ నా వంతుగా కూడా నేను కూడా పిల్లలకు ఏదైనా అవసరం ఉన్నా కూడా నా వంతుగా హెల్ప్ చేస్తానని హెల్ప్ లైన్కు కూడా అందులో మెంబర్గా ఉండి నా సహాయ సహకారం మీకు ఏం కావాలన్నా కూడా నేను చేస్తానని చెప్తూ
రాజన్న సిరిసిల్ల జిల్లా డిపిఆర్ఓగా వచ్చిన ఉమారాణి జిల్లా కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. రాజన్న సిరిసిల్ల డిపిఆర్ఓగా వచ్చిన ఉమారాణి జిల్లా కలెక్టర్ కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. మరియు రాజన్న సిరిసిల్ల శాఖ తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపు ప్రసారమైన న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.